గణపతి హవామహే కవీనాముపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతి శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. సో వ్యవసాయాత్మిక బుద్ధి ఏక, ఒక నిశ్చయాత్మకమైన బుద్ధి ఏకరూపంగానే ఉంటుంది, ఒకే దోవలో ఉంటుంది, ఒకే తీరుగా ఉంటుంది. నిశ్చయాత్మక బుద్ధి అలా ఉంటుంది. అటువంటి నిశ్చయాత్మక బుద్ధి లేని వ్యక్తి ఎటు ఓ రోజు ఇటు ఓ ఇంకో రోజు అటు, గాలివాటం ఎటుంటే అటుపోతూ ఉంటాడు, గాలివాటం ఎటుంటే అటు, ఏది ఒక స్థిరత్వం ఉండదు. నేను మొన్న ఏదో వార్తలు విన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ గమనించాను, ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ వరుస అలా వచ్చింది. వార్తల్లో ఏం చెప్పాడంటే రుద్రాక్షలు పేరిట జనాల్ని మోసం చేస్తున్నారు అని వార్తల్లో చెప్పాడు. అదో పెద్ద న్యూస్ ఐటము. సో అది వార్తల్లో చెప్పాడు, ఇలాగే రుద్రాక్షలు అంటున్నారు, ఈ రుద్రాక్షకు ఖరీదంతా, ఆ రుద్రాక్ష ఖరీదంతా, బొమ్మలు కూడా చూపించాడు. ఇవన్నీ నేపాల్ సరుకు అంటారు, నేపాల్ ఏం కాదు, నేను ఇక్కడ ఈ పక్క నుంచే తీసుకొచ్చారు వీళ్ళు, దానికి ఇన్ని ముఖాలు ఉన్నాయి, అన్ని ముఖాలు ఉన్నాయంటారు, అవి వీళ్ళే పెడుతున్నారు దాట్లని వాడు. నేను చెప్పాను ఎప్పుడో ఇక్కడ కూర్చుని చెప్పాను నేను, అది న్యూస్ ఐటమ్గా చెప్పాను. శంఖంలోకి వస్తే కానీ తీర్థం అవుతుంటారు చూడండి, అయిపోయింది, ఇది న్యూస్ ఐటమ్. ఓకే మంచిది, వెంటనే ఆ న్యూస్ ఐటమ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అదే రోజు సాయంకాలం రుద్రాక్షలు అక్కడ సమృద్ధిగా దొరుకుతున్నాయి, మీ ప్రొఫెషన్ని బట్టి మేము సిద్ధంగా ఉన్నామని కమర్షియల్, 3 మినిట్స్ 2 మినిట్స్ కమర్షియల్ రవీంద్ర భారత్లో రుద్రాక్షలు. మళ్ళీ వారు కూడా బొమ్మలో అది చూపించి మీకు కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడును, కన్సల్టెన్సీ సర్వీస్ ఒకటి దీనికి పైగా, అంటే మీ ప్రొఫెషన్కి తగ్గ రుద్రాక్షని మీరు వేసుకోవచ్చు. అంటే మీరు డాక్టర్ వృత్తి చేస్తున్నారనుకోండి, మీ రుద్రాక్షలు ఈ లెఫ్ట్ సైడ్, లాయర్ వృత్తి చేస్తుంటే మీ రుద్రాక్షలు రైట్ సైడ్, అలాగే ఏ వృత్తికి సంబంధించి అక్కడ పెట్టారు, మీ కామనల్ని బట్టి రుద్రాక్షలు. సో ఈ విధంగా ఇది. సో ఇప్పుడు అంటే ఆ గాలివాటం అటు వచ్చి అటు పరిగెత్తుకోవడం, ఈ లోపల ఇంకొకటి వచ్చింది అగరబత్తి. సోమవారపు అగరబత్తి, మంగళవారపు అగరబత్తి. మీకు సపోజ్ మీకు బుధగ్రహం మీకు ట్రబుల్ ఉందనుకోండి, బుధగ్రహమునకు సంబంధించిన అగరబత్తి ఒకటి ఉంది, నిజంగా ఒక అగరబత్తి బుధగ్రహానికి సంబంధించి ఉంది, అది త్రికోణాకారంగా ఉంటుంది, అంటే ఇలా పొల్లగా ఉండి ఆ చిగుర్ని త్రికోణాకారంగా శివుని శూలాన్ని పోలి ఉంటుంది. మీరు కనుక ఈ అగరబత్తి కొనేసుకుని వెలిగించుకుంటుంటే బుధగ్రహము యొక్క అనుగ్రహం మీ మీద కలుగుతుంది. హౌ దిస్ ఈజ్ సంథింగ్ అనే అమేజింగ్. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు ఈ సమాచారం, ఎక్కడా ఎప్పుడు కనలేదు వినలేని సమాచారం, దీనికి మళ్ళీ ప్రమాణాలు ఎవరు వీడిలా చెప్పాడు వాడు. ఈ రకంగా ఈ లోకంలో ఇప్పుడు బుధగ్రహం యొక్క అనుగ్రహం కావాలంటే బుధ మంత్రం ఒకటి ఉంది, దాన్ని జపించటం, జపంలో జప సంఖ్య ఫిక్స్ చేసి ఉంటుంది, బుధుడు 18,000 జపం చేయాలి, దాంట్లో 10వ వంతు తర్పణము, అంటే 1800 తర్పణం చేయాలి, దాంట్లో 10వ వంతు హోమము, అంటే 180 సార్లు ఆహుతి హోమం చేయాలి. ఇది పద్ధతి. ఈ పని మీరు చేస్తే అది ఒక రిచువల్, ఒక కర్మ, కామ్యకర్మ, మంచిది. మీరు ఒక బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని కోరి చేస్తారు, దానివల్ల మీకు అనుగ్రహం లభిస్తుంది. అంతేగాని అగరబత్తి వెలిగించి మీరు రోడ్లన్నీ తిరిగి వస్తే మీకు బుధగ్రహం అనుగ్రహం ఎందుకు లభిస్తుంది? వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డన్? అగరబత్తి కొండవం అనేదే. సో ఈ విధంగా మనుషుల యొక్క రోజుకొక కొత్త మార్గంతో వస్తూ ఉంటాం. ఇంకా క్రిస్టియన్ మిషనరీస్ అయితే ఇంకా వాళ్ళు చేసే మోసాలకి హద్దు లేదు. కొబ్బరి నూనె ఇస్తే రోగం తగ్గుతుందని ఒకటి అంటాడు, తర్వాత ఏమిటేమిటి వాళ్ళు ఎంత ఓపెన్గా మోసం చేస్తారు.
జనాలు ఆ మోసంలో పడిపోతూ ఉంటారు. సో ఈ విధంగా ఈ లోకంలో ఒక స్థిరం లేకుండగా గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస అన్నట్టుగా ఒక స్థిరం ఉండదు వాడికి. ఒకతనం ఎక్కడికో వెళ్తున్నాడు, వెళ్తుంటే అడిగారు మీ పేరేమిటండి అని అడిగాడు. భద్రం నా పేరు. అదేమిటి ఏం భద్రం? ఇది వెరీ స్మాల్ నేమ్, దెర్ మస్ట్ బి సంథింగ్ యాడెడ్ టు దట్, ఇంకేదో పొడుగు ఉండాలి దానికి. అంటే ఏమిటి మీరు ఏ భద్రం అని అడిగాడు. అడిగితే వెళ్ళబోయే గ్రామం కనుక శైవ గ్రామం అయితే వీరభద్రం, వెళ్ళబోయే గ్రామం కనుక వైష్ణవ గ్రామం అయితే రామభద్రం. సరే మంచిది, గ్రామాన్ని బట్టి మీకు వచ్చింది. మీరు స్వతహాగా ఏ భద్రం అని అడిగారు. స్వతహాగా మేమేమీ కాదు, అంటే గాలివాట మీద నడుస్తుంది, అలా ఉండకూడదు. కాంట్రడిక్షన్స్తో బతకూడదు అండి. ది స్పిరిట్ ఆఫ్ దట్ వాక్యం ఏమిటంటే బహుశాఖ హిరంతాశ్చ బుద్ధయ అవ్యవసాయినాం అంటే కాంట్రడిక్షన్స్తో బతకూడదండి. మీరు బిలీఫ్ అండ్ బిహేవియర్ మధ్యన కాంట్రడిక్షన్ ఉండకూడదు. టూ మెనీ బిలీఫ్స్ అయిపోతే మీకు కాంట్రడిక్షన్ వచ్చేస్తుంది. బిలీఫ్ అండ్ బిహేవియర్ వాటి మధ్యన తేడా రాకూడదు. అండర్స్టాండింగ్ అండ్ లైఫ్ రెండింటి మధ్యన కాంట్రడిక్షన్ ఉండకూడదు. అలాగ కాంట్రడిక్షన్ వచ్చేస్తే వాడు స్ప్లిట్ అయిపోయి ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటాడు మనిషి. వాడంతటా వాడే స్ప్లిట్ అయిపోతూ ఉంటాడు. దాంతో వాడు ఎప్పుడు గ్రోత్ ఉండదు, ఎప్పుడు కూడా సంసారపు ఊబిలో పడి అలా కొట్టుకుంటూనే ఉంటాడు. వాడు బతుకున్నది కాలం అలాగే ఉంటాడు, వాడు బాగుపడే ప్రసక్తి లేదు. కాంట్రడిక్షన్స్తో బతకూడదు. కాంట్రడిక్షన్స్ ఎలా ఉంటాయి చెప్పమంటారా? ఇప్పుడు చూడండి, మీరు శ్రీకృష్ణ మంత్రం ఉందనుకోండి, శ్రీకృష్ణ మంత్రాన్ని మీరు శ్రీకృష్ణ భక్తులు అనుకోండి, శ్రీకృష్ణ మంత్రాన్ని తీసుకుని దాన్ని జపం చేసుకుంటూ ఉంటారు. మీరు ఇంకా అక్కడతో ఆపేసేయాలంటే ఇంకా మీకు అన్ని శ్రీకృష్ణ శరణమమ్మ అన్ని అనుగ్రహాలు దాని నుంచే వస్తాయి అనే పూర్ణమైనటువంటి శ్రద్ధతో అలా ఫిక్స్ అయిపోవాలండి. అంతేగాని ఓ రోజు ఇది ఇంకో రోజు అది ఇంకో రోజు అది అలా పరుగులు ఎత్తడానికి వీల్లేదు. ఏదో ఒక స్థిరంగా ఉండాలి మీకు. కామ్యకర్మలు చేయటమా మానవా? మన యొక్క అండర్స్టాండింగ్ ఏమిటి? కామ్యకర్మలకి శ్రీకృష్ణుడు సపోర్ట్ చేయడు, రాబోతోంది, వెంటనే రాబోతోంది. కామ్యకర్మల్ని ఆయన ఎంకరేజ్ చేయడు. మనం స్టూడెంట్స్ ఆఫ్ భగవద్గీత, శ్రీకృష్ణుని యొక్క ఉపదేశాన్ని ఒక్క వాక్యం పట్టుకుంటే చాలు. భగవద్గీతలో ఒక్క వాక్యం పట్టుకుంటే జీవితం తరించిపోతాడు మనిషి. సో ఇటు వచ్చి కాంట్రడిక్షన్ రానివ్వకూడదు. కామ్యకర్మలో ఉండాలా అక్కర్లేదా? జీవితంలో కొంతకాలం వరకు కామ్యకర్మలు ఉంటాయి, తప్పదు, తప్పు లేదు కూడా. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా మనకి కామ్యకర్మలతో సంబంధం లేదు అని అనుకున్న తర్వాత, హే శ్రీకృష్ణ నీవు నన్ను రక్షించుము అని జనరల్గా ఓవరాల్ మీరు ప్రార్థన చేయాల్సి ఉంటుందే కానీ స్పెసిఫిక్ ప్రార్థనలు ఇంక ఉండవండి. అయిపోయింది, వాటితో వేఆర్ డన్ విత్. అలా ఆ రకమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసేయాల్సి ఉంటుంది. ఏదో నేను ఎగ్జాంపుల్ ఇచ్చి ప్రయత్నం చేశాను. ఒకప్పుడు ఎగ్జాంపుల్ క్లిక్స్, ఒకప్పుడు అది మోస్టర్గా క్లిక్ అవుతుంది, ఒకప్పుడు క్లిక్ అవ్వదు. ఆల్ థింగ్స్ ఆర్ దే. కాబట్టి కాంట్రడిక్షన్స్ ఉండకూడదు జీవితంలో. దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ దట్ వర్స్. సో భాష్యంలో ఉన్నాం మనము. సో ప్రమాణజనిత వివేక బుద్ధి నిమిత్త వశాతు చ ఉపరసాతు అనంత భేద బుద్ధిషు సంసారహ అపి ఉపరమతే. మీకు చూడండి, అనేక భేద బుద్ధులు, చాలా మంచి వాక్యం అది, నేను ఆవేళ విస్తారంగా చెప్పా. అనేక భేద బుద్ధులు మీకు కనుక తగ్గిపోతే, మీలో భేదబుద్ధుల యొక్క విస్తారం తగ్గిపోయే కొలది మీకు సంసారం కూడా తగ్గిపోతూ ఉంటుంది. భేదబుద్ధుల విస్తారం తగ్గిపోతే సంసారం తగ్గిపోతుంది. అంతే, నేను ఒకసారి పండరిపూర్ వెళ్ళా. పండరిపూర్ మీద ఉండే ఒక ప్రేమతోటి వెళ్ళాను. కృష్ణుని యొక్క ఒక రూపము, అక్కడ తుకారం మొదలైన మహాత్ములు, ఏకనాథ మొదలైన పెద్ద పెద్ద మహాత్ములు, జీవన్ముక్తులు సంచరించిన దేశం. ఆ పవిత్రత దానికి ఉంది, సంత భూమి అని అంటారు. ఆ ప్రేమతోటి వెళ్ళా. సరే పండరిపూర్ వెళ్ళి దర్శనాది చేసుకుని వస్తున్నా. వస్తుంటే కారులో ప్రయాణం కదండి, ఎవరిలో ఉన్నారు, ఈ సమీపంలో ఇంకో దేవాలయం ఉంది దానికి వెళ్దా ఉన్నారు. నేను అలా వినుకున్నా, నన్ను అడిగాను ఆ దేవాలయానికి వెళ్దాం అంటే. నేనన్నాను వెళ్తే వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి ఇంప్లికేషన్స్ ఏమిటని అడిగా. వెళ్ళినట్లయితే ఈ రోజు ఇంకా హైదరాబాద్ చేరేది లేదు, ఏ జహీరాబాద్లోనో ఎక్కడో హోటల్ రూమ్ తీసుకుని ఉండాలి. వెళ్ళకపోతే హైదరాబాద్ ఇంటికి వెళ్ళి రెండు మెతుకులు ఇంటి దగ్గరే తిని విశ్రమించండి అంటే. నేను చెప్పాను మనం వెళ్ళటం లేదు అని చెప్పాను. ఇఫ్ యూ ఆస్క్ మై ఒపీనియన్ వీఆర్ నాట్ గోయింగ్.
ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఎలా బయలుదేరాం? పండరీపూర్ వెళ్ళి శ్రీకృష్ణుని దర్శించుకుని వాపస్ వచ్చేసేయాలనే ప్లాన్తో బయలుదేరాం కదా. నా ఇంకో దేవాలయం పేరెట్టి మీరు ఈ ప్లాన్ డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ ఇంకో దేవాలయం ఎందుకుంటుంది? మన హృదయంలోనే ఉంది దేవాలయం. ఇంకో దేవాలయం ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీకృష్ణుని దర్శించిన తర్వాత ఇంకో దేవాలయం దర్శించకపోతే అది లోటని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఆ రకంగా మీరంటే అది దర్శించినా కూడా లోటే ఉంటుంది, ఇంకో దేవాలయం ఉంటుంది. భారతదేశం అంతా దేవాలయమే. భారతదేశంలో దేవాలయం కానీ చోటే లేదు. అసలు ప్రతి అణువు దేవాలయమే. మీరు బృందావనం వెళ్తే 3000 కృష్ణ దేవాలయాలు ఉన్నాయి బృందావనంలో. కెన్ యూ విజిట్ ఆల్ ఆఫ్ దెమ్? ఎక్కడికో చోటకి మీరు మనస్సు స్థిరం చేసుకోవాలక్కర్లేదు. కాబట్టి భేదబుద్ధులు విస్తారంగా పెంచుకుంటూ పోతే సంసారం కూడా పెరిగిపోతుంది. ఏదో ఇంకో దేవాలయానికి వెళ్ళారు, రాత్రి హోటల్లో మకాన్ చేశారు, వాడు ఏదో తిండి పెట్టాడు, అది తిన్నారు, అదేమో యోగ్యమైన భోజనం కాదు, అయోగ్యమైన భోజనం, మరి ఏమిటి, మీరు ఏమిటి సాధించినట్టు. కాబట్టి భేదబుద్ధులను అలా పెంచుకుంటూ పోకూడదు. ప్రమాణం ఒకటి ఉండాలి, ప్రమాణజనిత వివేక బుద్ధి నిమిత్త వశ. ఒక ప్రమాణం ఉండాలి, గీత ప్రమాణము అని ఒక నిర్ణయం ఉండాలి. భగవద్గీతలో ఎలా చెప్పాడు అది మనం ప్రమాణంగా తీసుకున్నాము అని ఒక ప్రమాణం ఉండాలి. ఆ ప్రమాణం వల్ల వివేకము ఉద్బుద్ధమవుతుంది. ఆ వివేకాన్ని అది దీపము వంటిది. ఆ దీపము చూపించిన దారిలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. దీపం దారిని ఎలా చూపిస్తుందో తెలుసునండి. ఏది దారి కాదో దాన్నంతని పరిహరించేస్తుంది. ఇది దారి కాదు, ఇది దారి కాదు అని 1000 డైరెక్షన్స్ ఆర్ రిజెక్టెడ్ అండ్ 1 పర్టికులర్ డైరెక్షన్ ఈజ్ పాయింటెడ్. అది వ్యవసాయాత్మిక బుద్ధి. ఇప్పుడు ఓ లెక్కల్లో, మ్యాథమెటిక్స్లో పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్లో ఓ ప్రశ్న ఒకటి ఉంటుంది. ఒక 4 డిజిట్స్ కాంబినేషన్ లాక్ ఉన్నది. ఆ డిజిట్స్ ఏవో ఇలా ఉంటాయని ఏదో ఇంకా డిస్క్రిప్షన్ ఇస్తాయి. ఇన్ హౌ మెనీ రాంగ్ వేస్ వన్ కెన్ ట్రై టు ఓపెన్ ఇట్ అని ప్రశ్న. ఇన్ హౌ మెనీ రైట్ వేస్ వన్ కెన్ ఓపెన్ ఇట్ అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏముండదు. మీరు క్యాల్కులేషన్ ఏం చేయక్కర్లా, దాని ఫార్ములాలో క్యాల్కులేషన్స్ ఏముండవు, వెంటనే 1 అని చెప్పొచ్చు. కానీ ఇన్ హౌ మెనీ రాంగ్ వేస్ ఇట్ కెన్ బి ట్రైడ్ టు ఓపెన్ అని వాడు ఇస్తాడు. ఏ థీఫ్ కెన్ ఏ హౌ ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఏ థీఫ్ ట్రై టు ఓపెన్ ఇట్ అండ్ ఫెయిల్ అని ప్రశ్న. ఇది ఐఐటి ప్రశ్న. ఇది మ్యాథమెటిక్స్లో ఐఐటికి అడుగుతారు ఇలాంటి ప్రశ్న. నేను ఐఐటి పేపర్లో చూశాను ఒకసారి ఇది ప్రశ్న. దాన్ని క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేసాడు. పెర్ముటేషన్స్, కాంబినేషన్స్, ఎన్ని ఎన్ని పెర్ముటేషన్స్ దీంతో స్టార్ట్ అవుతాయి, ఎన్ని దీంతో స్టార్ట్ అవుతాయి, అలాగే క్యాల్కులేట్ చేయాలి. చేస్తే 729 అని ఆన్సర్ వస్తుంది. అంటే 729 వేస్లో మీరు ప్రయత్నించినా అది తెరుచుకోదు. కరెక్ట్ వే ఒక్కటే ఉంటుంది. ఈ శ్లోకానికి అది దృష్టాంతం. వ్యవసాయాత్మిక అభివృద్ధి ఏకైకపూర్ణ బహుశాఖాహ్యనంత అశ్చ బుద్ధయ వ్యవసాయం, అదే దృష్టాంతం. ఇంకా వేరే దృష్టాంతం అక్కర్లా. కాబట్టి ఈ భేదబుద్ధి పెరుగుతూ పోతే, అలాగా భేదబుద్ధి ఎప్పుడైతే పెరుగుతూ పోతుందో సంసారం అలా పెరుగుతూ పోతుంది. అనేకమైన ఎవరికి తోచింది వాడు చెప్పుకుంటూ పోతారు, ముఖ్యంగా ఆధ్యాత్మ రంగంలో. ఒక అమ్మగారు ఓం నమో నారాయణాయ అని ఒక మంత్రం, దాన్ని జపం చేసేవారు. అది ఎందుకు జపం చేసేవారు? ఒక మహాత్ముడు ఆ మంత్రాన్ని మీరు జపం చేస్తే మీరు జీవితంలో మీ కుటుంబం చాలా క్షేమంగా ఉంటుంది. సాధారణంగా యువతులు కుటుంబ క్షేమాన్ని కోరుకుంటారు. పిల్లలు, భర్త వాళ్ళ క్షేమాన్ని కోరి వాళ్ళు జపం చేస్తారు, అయితే ప్రార్థనలు పూజలు చేసుకుంటారు. ఆ విధంగా ఆమె, అయ్యా మా అబ్బాయిలు మా అమ్మాయిలు వాళ్ళు చదువులు బాగా రావాలి, అందరూ క్షేమంగా ఉండాలి, ఏదైనా మంత్ర జపం నేను చేస్తాను, వాళ్ళు ఎలాగూ చేయరు, వాళ్ళ తరఫున నేను చేస్తాను అని అడిగారు ఆవిడ ప్రేమతో. అయితే ఓ మహాత్ముడు చెప్పాడు, ఓ నమో నారాయణాయ మీరు జపం చేయండి, అష్టాక్షరి మహామంత్రం మీకు క్షేమం కలుగుతుంది అని చెప్పారు. చెప్తే మరి అయితే మీరు ఉపదేశిస్తారా? సరే, ఆయన ఉపదేశించారు, ఈవిడ చేస్తుంది. ఈ ఆయన వెళ్ళిపోయారు, ఆ మహాత్ముడు వెళ్ళిపోయారు. ఇంకో మహాత్ముడు వచ్చారు, ఓ సంవత్సరం తర్వాత వచ్చారు. ఆయన భిక్షకు వచ్చారు. భిక్షకు వస్తే మరి ఆయనే ప్రసంగం మొదలుపెట్టారో, లేదా ఈ అమ్మగారు మొదలుపెట్టారు? అమ్మగారే మొదలుపెట్టి ఉండొచ్చు కూడా. సో నేను ఇలా ఓ నమో నారాయణాయ మహామంత్రాన్ని జపం చేసుకుంటున్నానండి అని ఆయనతో చెప్పారు. అంటే ఆయన ఉన్నారు, నీకు అష్టాక్షర మహామంత్రాన్ని జపం చేసే అధికారం నీకు లేదు, నీకు అది జపం చేస్తే పాపం వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తాం? అలా చెప్పి వాళ్ళు ఉండరని మీరు లోకంలో అనుకోండి, చాలామంది ఉన్నారు అని చెప్పారు. పాపం వస్తుందని చెప్పారు.
అనేవి ఆవిడ భయపడుతుంది. ప్రత్యవాయం అని చెప్పారు, ప్రత్యవాయం అవిద్యతే అని ఉన్నారు చూసారా, ప్రత్యవాయం వస్తుందని చెప్పారు. అంటే నేను మిమ్మల్ని ఆ భగవంతుడు మిమ్మల్ని పనిష్మెంట్ ఇచ్చేస్తాడని చెప్పారు అని ఇప్పుడు భయపడిపోయారు. అయితే ఇప్పుడు ఏం చేయాలండి అని మళ్ళీ ఆయన తాళే పట్టుకున్నారు. పట్టుకుంటే ఆయన చెప్పారు, ఇప్పుడు ఆ మంత్రాన్ని మీరు వదిలిపెట్టేయాలి, ఉపదేశం తీసుకున్నారు కదా, మరి ఏదో పుస్తకంలో దుశ్చర్యం చేసింది కదా, ఉపదేశం తీసుకున్నారు కాబట్టి ఒక విధిలో విధి విధానంలో ఉపదేశం తీసుకున్నట్టుగానే విధి విధానంలో వదిలిపెట్టేయాలి. ఎలా వదిలిపెట్టాలి దానికి నేను పద్ధతి చెప్తాను. ఒక ఆవు చెవిలో వదిలిపెట్టాలి, ఆవు చెవిలో వదిలిపెట్టడం వదిలిపెట్టడానికి ఇంకా అంటే పోతే ఆవు పోతుందన్నమాట. పరిహరించదగ్గది అంటే అది ఉండకూడదని కదా, అదేదో దోషం అని కదా, ఆ దోషం ఆవుకు పోవాలి. మీరు ఎప్పుడైనా చూసారా చిన్న మీరు పల్లెటూళ్ళలో ఏం చేస్తారంటే దిష్టి తీసి రోడ్డు మధ్యలో వేస్తారు, అవునండి. ఎందుకంటే ఎవడో ఒకడు దాని మీద కాలు వేస్తే వాడు పోతాడు, ఎవడూ వేయలేదనుకోండి కాలు, అందరూ దాన్ని తప్పించుకుని వెళ్ళిపోతారు. సైకిళ్ళ వాళ్ళు, బస్సు స్కూటర్ల వాళ్ళు కూడా తప్పించిపోతారు, ఎవడూ దాని మీద కాలు వేయలేదనుకోండి అది మళ్ళీ ఓనర్కి వచ్చేస్తుంది అది వాళ్ళు. అంటే ఎవడో ఒకడు వీలైనంత తొందరలో దాని మీద కాలు వేసేస్తే ఆ దోషం, ఆ శనో దోషమో దానికి శని అనకూడదు తప్ప. అలాంటి మాట అసలు ప్రయోగించడం నాకు ఇష్టం ఉండదు. ఆ దోషం, ఆ పాపము దోషము అది ఇంకొకడికి పోతుంది. ఎంత తప్పండి అది, అసలు ఆలోచన ఎంత తప్పండి. అధ్యతనే తెల్లవారుజామున వేస్తారు, 4:30-5 తీసుకొచ్చి రోడ్డు మధ్యలో పారేస్తారు. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఉంటారు చూడండి, పాలు తెచ్చుకుందుకు పోయేవాడు పల్లెటూళ్ళలోనండి అనేక మంది ఎర్లీ మార్నింగ్ లేచిపోతారు, ఎర్లీ రైజర్స్ ఉంటారు, వాళ్ళలో ఎవడో వాడు కాలు వేస్తారు. వేసినప్పటి నుంచి వాడి బెంగ ఆ రోజు వారికి ఏదో అవుతుంది, అవ్వాల్సి అవుతుంది. దీని మూలంగా అవదో, ఏదో నిన్న రాత్రి సరైన తిండి తినకపోతే కడుపులో పోట్లు వస్తే అదిగో పొద్దున్నే ఏదో దిష్టి తొక్కేనా అంచేతనే కడుపులో పోతుంది. అంటే వీడు ఇంకొకడు పోవాలి, సో ఆవు పోవాలి. ఆవు చెవిలో చెప్పేస్తే ఆవు పోతుంది. ఈయన ఏం చేశాడంటే ఆవు చెవిలో ఆ మంత్రాన్ని విడిచిపెట్టింపజేశాడు. ఆవిడ ఆవు ఒకటి నేను తోలుకురమ్మంటే వాడు ఎవడో తోలుకొస్తాడు, 100 రూపాయలు ఇస్తాడు, వాడు పక్కన నిలబడతాడు. ఈయనేమో దానికి ఆచమనం అది చేసి సంకల్పం, గోత్రస్య గోత్రాయాహ అష్టాక్షర మహామంత్ర పరిత్యాగం కలిష్యే అది అలాగే దానికి సంకల్పం చెప్పించి ఉడికే సంస్కృతంలో చెప్పడమే కాదు, సంస్కృతం రానివాడు చెప్తుంటే వచ్చిన వాడు చెప్పడానికి ఆ వియత్రమే ఉంది. ఇంకా కావాలంటే ఇంకా బోల్డ్ పొడుగు సమాసం కూడా చేయొచ్చు, దానికి సమాసాలు చేసి చేయవచ్చు. రానివాడు చేస్తాడండి సమాసాలు, ఏ అర్థవర్తం లేదు సమాసాలు. మనం సమాస కూర్చోవాళ్ళు చదువుకున్న వాళ్ళకేమిటి అభ్యంతరం. సో ఆవు చెవిలో వదిలిపెట్టించి ఆవిడ బరువు నెత్తి నుంచి బరువు దిగినట్టు అయింది, వెళ్ళిపోయాడు. దక్షిణ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంతటి మహాభాగ్యానికి ఆవు వాడు 100 రూపాయలు తీసుకుని ఆవు వాడు లేచక్కపోయాడు. ఏమీ అవ్వదో ఆవుకేమవుతుందండి, ఆవు ఏమవుదో ఆవిడే బాగానే ఉంటారు. అయితే మళ్ళీ 6 మంత్స్ తర్వాత నన్ను సలహా అడిగాడు. నేను నమో నారాయణ మహామంత్రం వదిలిపెట్టేశాను, ఇప్పుడు నాకు ఇంకేదైనా మంత్రం ఇవ్వండి. నేను చెప్పాను మీకే మంత్రం ఇవ్వనండి, ఎందుకంటే ఒక మహాత్ముడు మీకు మంత్రం ఇస్తే ఈ బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయః అవ్యవసాయినాం. మంత్రం ఇచ్చిన రోజు మీరు ఏమన్నా తీసుకున్నారు, అది మహామంత్రం, దాని పేరే మహామంత్రం. మహామంత్రం తీసుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో మంత్రం పట్టుకుని మళ్ళీ ఇంకో మంత్రం ఏమైనా అర్థం ఉండదు. అయితే నేను విడిచిపెట్టడం తప్పు. తర్వాత మీరు విడిచిపెట్టడం అన్నది మీ భ్రాంతి, మీరు విడిచిపెట్టలేదు, అలా విడిచిపెట్టరు. అది మీకు ఆ మంత్రం మీకు వచ్చారా కదా, వచ్చు. మీకు ఉపదేశం అయిందా లేదా, అయింది. మరి విడిచిపెట్టడం ఏమిటి, ఆవు చెవిలో విడిచిపెట్టేశానండి. విడిచిపెట్టలేదు మీరు, ఆవు చెవిలో జపం చేశారు. విడిచిపెట్టడం ఏమిటి, విడిచిపెడతారు ఏంటి, అలా ఎలా విడిచిపెడతారు మీరు, ఆ సంస్కారం మీకు ఎక్కడి నుంచి పోతుంది, అంత పవిత్రమైన సంస్కారం. కాబట్టి మీరు విడిచిపెట్టలేదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, మీరు కంటిన్యూ చేసుకోండి. కొత్త మంత్రాలు అనవసరం, కొత్త మంత్రాలనే కంటిన్యూ చేయండి. దాన్ని 8 లక్షలు చేయండి, చేసిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి. అంతవరకు అసలు మీరు మాట్లాడదు, ఎందుకంటే అలాగా ఇప్పుడు నేను వచ్చాను, నేను వెళ్ళిపోతాను, ఇంకొకరు వస్తాడు, అలా ఉంటుంది. కాబట్టి అలా ఎన్నడూ ఉండకూడదు, ఒక స్థిరమైన బుద్ధి ఉండాలి. అది ప్రమాణజనితమైన బుద్ధి ఉండాలి, ప్రమాణజనిత వివేక బుద్ధి. అప్పుడు సంసారము, ఈ అనంత భేద బుద్ధులు ఉపరతాసు తొలగిపోతాయి, అప్పుడు సంసారం కూడా తొలగిపోతుంది. మనస్సు తేలిక పడుతుందండి, మనస్సుకి బరువే బరువు, శరీరం బరువు బరువు కాదు. శరీరం మీద మీరు భుజం మీద ఏదైనా బరువు పెట్టారనుకోండి బరువు కాదు, నిజానికి భుజం మీద కొంత బరువు పెట్టుకుని రోజు నడవడం మంచిది. చూసుకోండి ఏదైనా ఒక 10 కేజీలో 15 కేజీలో మూట ఒకటి మంచి
బట్టలు అవి పాడవకుండా ఇసుక అది కాకుండా ఒక మూట ఒకటి శుభ్రంగా స్థిరంగా ఉండి మూట ఒకటి తను సంపాదించండి. బియ్యం మూట ఏదో బియ్యం అయితే శ్రేష్టం, ఫిక్స్ చేసేయండి. రోజు ఏం చేస్తారంటే ఆ మూటను నెచ్చిన పెట్టుకుని ఇటు నుంచేటో అటు నుంచి ఇటు నుంచేటో అటు నుంచి అలాగా ఒక పది సార్లు 20 సార్లు చేస్తే మీకు మెడకి ఏ వ్యాధి కాదు. మెడకి వ్యాధి ఎందుకు వస్తుందంటే దాన్ని ఎప్పుడు ఇటు తిప్పడం మొత్తం అరిషంతో తిరుగుతాడు. ఇప్పుడు అటు చూడాలనుకోండి ఇలా చూడాల్సి వస్తుంది, ఎందుకంటే తిప్పలేడు మెడ. అది ఎప్పుడు దాని నరాలన్నీ కూడా బాగా హార్డ్గా తయారైపోయి ఉంటాయి. మరి మెడ తిప్పలేడు, ఎప్పుడైనా తిప్పితే కదా. కాబట్టి నెత్తి మీద పెట్టుకుని ఇటు అటు అటు ఇది ఈ సమాచారం నేను ఎక్కడ నేర్చానంటే యోగా స్టూడియో ఉంది, సేలోస్పూర్లో యోగా స్టూడియో ఉంది, అక్కడ అయ్యంగార్ యోగా నేర్పుతారు. దాంట్లో వాళ్ళు పెట్టారు ఈ సిస్టమ్. అక్కడ ఈ సంచులు ఉంటాయి, ఏ విషయండి ఈ సంచులు అడిగితే ఇదే చెప్పారు వాళ్ళు. లోపల గులకరాళ్ళు కొంచెం శుభ్రమైన గులకరాళ్ళు నెత్తి పెట్టుకోవాలి, దువ్వు కాదు అమెరికా అది. సో అలాంటి గులకరాళ్ళు మెత్తగా ఉండేవి మూటలు కట్టుంటాయి. అది వాళ్ళు నేను వెంటనే అక్కడ నిలబడి చూశాను. నెత్తి మీద 2 మూటలు పెట్టుకుని నడిచేయటం, ఈ భుజం మీద ఈ భుజం మీద మూటలు పెట్టుకుని నడవటం. వెన్నెముక మీకు బరువు పెట్టేప్పటికీ అది ఖడక్ అవుతుంది. ఆ వెన్నెముకకి మంచి ఎక్సర్సైజ్, ఎవ్రీ బీడ్ ఆఫ్ ది బ్యాక్ మంచి ఎక్సర్సైజ్ వస్తుంది. మీకు బీడికి బీడికి మధ్యన మాంసం ఉంటుంది, చాలా సున్నితమైన మాంసం మెత్తగా ఉంటుంది. అది ఆ మాంసము హార్డ్ అయిపోతుంది, హార్డ్ అయిపోతే బ్యాక్ పెయిన్. ఆ మాంసం హార్డ్ కాకుండా సప్పుల్గా ఉండాలి, అది ఉన్నట్లయితే మీకు బ్యాక్ పెయిన్ రాదు. కాబట్టి మెడకి సియాటిక అని ఇదని అదని ఇవేవో వస్తూ ఉంటాయి, అవి ఏమీ రావు. చక్కగా బరువులు మోసేస్తూ ఉండడం. ఈ హమాలీలు ఉంటారు వాళ్ళకి వెన్నెముక మెడ దానికి సంబంధించిన రోగాలు ఏమీ రావు వాళ్ళకి. అలాగే ప్రాణం పోయే వరకు అలా ఖడక్ ఉంటుంది. కాబట్టి ఆ పని చేయాలి, యు హావ్ టు డూ దాట్. కాబట్టి బరువు శరీరానికి బరువు మంచిది, మనస్సుకి బరువు చెడ్డ. మనస్సు నిర్మలంగా బరువు తక్కువ ఉండాలి, అంటే భేద బుద్ధి బాగా తగ్గిపోవాలి. ఆ శ్లోకం చాలా గొప్ప శ్లోకం. భాష్యం తా బుద్ధయః బహుశాఖాః బహ్వ్యః శాఖాః యాసాంతాః బహుశాఖాః బహుభేదాః ఇత్యేతత్. చూడండి, గీతలో ఉపదేశము జనరల్గా ఉంటుంది, జనరల్ టర్మ్స్ సాధారణంగా ఉంటుంది, ఉపదేశం స్పెసిఫిక్గా ఉండదు. స్పెసిఫిక్ ఉపదేశం అంటే ఏమిటి, నువ్వు ఇవాళ ఉపవాసం చేయి, రాత్రిపూట ఇది తిను, ఈ జపం చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి, అది స్పెసిఫిక్ ఉపదేశం. అది ధర్మశాస్త్రాదుల్లో వ్రతము చేపట్టిన సందర్భాల్లో ఈ వ్రతంలో ఈ నియమాలు అని అలా స్పెసిఫిక్గా ఉంటాయి ఉపదేశాలు. సంథింగ్ టు బి డన్, సంథింగ్ టు బి అవాయిడెడ్ అని అలా స్పెసిఫైడ్గా ఉంటాయి. అదే గీతల ఉపదేశాలు అలా ఉండవుగా. గీతల ఉపదేశాలు ఎలా ఉంటాయంటే జనరల్ వే, జనరల్ విజ్డమ్ బై విచ్ యూ షుడ్ లివ్. కాబట్టి అది స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఏవో కొన్ని పాఠం చెప్పేప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇంకా మిగిలింది ప్రతి వ్యక్తి తనకి తాను వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈచ్ పర్సన్ హ్యాస్ టు వర్కౌట్. గీత మీకు ఈ దారిలో వెళ్ళు ఆ దారిలో వెళ్ళిన దారిని చూపించదు. గీత ఏం చేస్తుందంటే మీ చేతిలో ఒక దీపాన్ని పెడుతుంది, జ్ఞానదీపము, జ్ఞానదీపేన భాస్వత. ఆ దీపంలో మీకు అన్ని దారులు కనపడతాయి, సరైన దారిని మీరు వెతుక్కుని మీరు నిర్ణయించుకుని ముందుకు వెళ్తారు. అంతేకాని గీత మీకు ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి అలా చెప్పదు. అంచేతనే టీచింగ్ అంతా కూడా వేదాంతానికి సంబంధించి జనరల్గా ఉంటుంది. ఎప్పుడు కూడా జనరల్గా ఉండే టీచింగ్ వ్యాపకంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. స్పెసిఫైడ్ టీచింగ్ చాలా స్థూలంగా ఉంటుంది. ఇగో ఇది ఇక్కడ ఇలా ఉండు, ఇది ఇలా చేయి, 3 సార్లు ఆచమనం చేయి అంటే స్థూలంగా ఉంటుంది, ఈజీ టు డూ. బట్ జనరల్గా సూక్ష్మంగా ఉన్నదే మోర్ డిఫికల్ట్. ఈ శ్లోకం దానికి చక్కటి దృష్టాంతం. సో ఈ బుద్ధులు ఉన్నాయే, ఈ ఒక స్థిరత్వం లేని వాడి బుద్ధులు, ఒక బుద్ధి కాదు అనేక బుద్ధులు. బహుశాఖాహ అంటే దానికి సమాసం, బహువ్రీహి సమాసం. బహ్వ్యః శాఖాహ యాసాంతాహ, ఏ బుద్ధులకైతే అనేకములకు శాఖలు గలవో ఆ బుద్ధులు బహుశాఖాహ అనబడును. బహువ్రీహి సమాసం మీకు ఇంకా రాలేదు, బట్ అనేక సార్లు భాష్యాల్లో వస్తూ ఉంటుంది. సో బహుశాఖలు గలవి,
శాఖలంటే ఏమిటండి? భేదములు అని అర్థం. బహుభేదాహ ఇచ్చేతత్, అనేక భేదములు గలవి అని అర్థం. శాఖలు కొమ్మలు, అనేక కొమ్మలు గలవి అంటే కొమ్మలే ఉంటాయండి బుద్ధిలో, కొమ్మలే ఉంటాయి అంటే అనేక భేదములు ఉంటాయి ఆ బుద్ధిలో. భేదముల పుట్టలా ఉంటుంది బుద్ధి. వాడు ఏది ఏది ఒక నిర్ణయానికి వాడంతటా వాడు రాలేడు, అలాగ నలిగిపోతూ ఉంటాడు కానీ నిర్ణయానికి రాలేదు. లక్ష 90 సంశయాలు సందేహాలు, ఎందుకంటే ఒకటి చెప్తే ఇంకో దానికి ఏదో లింకు పెడతాడు, మరొకటి చెప్తే మరో దానికి లింకు పెడతాడు, అలా దేనికో లింకు పెట్టుకుంటూ పోతాడు. 90 సందేహాలు సంశయాలు అలా చాలామంది ఉంటారు. అలా ఉండకూడదు, ఆ స్థితికి మనం చేరుకోకూడదు. ప్రతి శాఖాభేదేనహి అనంతాశ్చ బుద్ధయః. దీంట్లో మళ్ళీ ఆ డివిజన్ ఎలాగంటే, ఒక మ్రాన్ ఉన్నది, ఈ మ్రాను నుంచి 10 కొమ్మలు వచ్చాయి, మళ్ళీ ప్రతి కొమ్మ నుంచి మళ్ళీ ఇంకో 10 కొమ్మలు వచ్చాయి. ఇప్పుడు మొత్తం కొమ్మలు ఎన్నో, మొత్తం భేదాలు ఎన్నవుతాయి? 10+10 అవ్వవు, 10×10 అవుతాయి కదా, 100 అవుతాయి. జామెట్రిక్ ప్రపోర్షన్లో పోతుంది తప్పిస్తే అరిథమెటిక్ ప్రపోర్షన్లో పోదు. ఇక్కడ అంతే, బహుశాఖాహ అనంతాశ్చ, అనేక శాఖలు అంటే అనేక భేదాలు, మళ్ళీ ఒక్కొక్క భేదంలో మళ్ళీ అనేక భేదాలు, అనంత భేదాలు. సో ప్రతి శాఖాభేదేనహి అనంతాహ బుద్ధయః. ఒక్కొక్క మార్గంలో, ఒక్కొక్క కొమ్మలో మళ్ళీ అనంతములైన భేదములు. ఎన్ని భేదాలండి అనా, అసలు ఒక వ్యవస్థ ఏమైనా ఉంది అసలు చూద్దామంటే వ్యవస్థ అనేది లేకుండా అయిపోతుంది. చాలా కష్టమైపోయింది హిందూ ధర్మాన్ని ఒక త్రాటి మీదకి తీసుకురావటం. ఎంత కష్టం అంటే, ఇట్ ఈజ్ ఏ వెరీ వెరీ డైవర్సిఫైడ్ సిస్టమ్. అది ఇట్ ఈజ్ ఏ స్ట్రెంగ్త్. ఒకప్పుడు స్ట్రెంగ్త్గా ఉండేది అది, ఇప్పుడు అది వీక్నెస్ అయిపోతుంది. ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకోవడంతో మన శక్తి యుక్తి అన్నీ పోతుంది. ఇంకా మనం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం అన్నది అసంభవం అయిపోతుందండి. ఆ స్థితి వచ్చేసింది, అలా రాకూడదు. వాటెవర్, కాబట్టి అలాంటి అన్ని భేదాలు రాకూడదు. అది సమాజ దృష్టి అని నేను చెప్పాను. వ్యక్తి తనకి తాను వ్యక్తికి బోధ కదండి, ఒక సాధకుడికి చేసేటువంటి బోధ. వ్యక్తి తన జీవితాన్ని సింప్లిఫై చేసేసుకోవాలి. సింపుల్, సరళమైన జీవితాన్ని, రుజువైన అంటే తిన్ననైన జీవితాన్ని, సరళమైన జీవితాన్ని చేసుకోవాలి. ఇప్పుడు భోజనం ఉందనుకోండి, భోజనం కూడా మన భోజనాలు ఎలా ఉంటాయంటే బహుశాఖా క్షణంతాశ్చ అన్నట్టుగా ఉంటాయి. అంతలా అక్కర్లా, సింపుల్గా మంచి పుష్టికరమైన ఆహారం, న్యూట్రిషస్ ఫుడ్, సాత్విక ఆహారం, 3-4 ఐటమ్స్, అలాగ 4-5 ఐటమ్స్ అన్నట్టుగా. రేపు రాబోయే శంకర జయంతి నాడు క్యాటరింగ్కి దీన్ని అప్లై చేయొద్దు. ఇంకే నేను జనరల్గా చెప్తున్నా, ఆ రాబోయే క్యాటరింగ్కి వెంటనే అప్లై చేయమని కాదు. క్యాటరింగ్ అప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, ఎందుకంటే ప్రతి వ్యక్తి ఎవరికి కావాల్సిన ఐటమ్స్ వాడికి దానికి లాజిక్, దానికి అది అలా చదివితే. బట్ నిజ జీవితంలో వన్ షుడ్ మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, మంచిది. దానివల్ల ఇప్పుడు భోజనం సింపుల్ చేసేయాలి. డ్రెస్ సింపుల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, చెప్పులు కొంటారు కొంతమంది, ఎన్ని జతలు ఉంటాయో తెలుసునండి. ఇప్పుడు ఫిలిప్పైన్స్ రాణి ఒక ఆమె ఉండేది, ఫిలిప్పైన్స్ దేశం రాణి. ఆ రాజకులము ఆ రాజ్యభ్రష్టులు అయిపోయారు వాళ్ళు. అంటే ఆమె ఆమెకి ఎన్ని జతలు చెప్పులు ఉండేవి? 3000 ఎన్నో ఉండేవి. జయలలితకి ఎన్ని జతలు చెప్పులు ఉండేవి? 1000 ఎన్నో, లేకపోతే 30000 ఆవిడకు ఉండేవి, 5000-10000 ఈవిడికి ఉండేవి. నేను ఇంకోటి అడుగుతా, మన వాళ్ళు 10-20 చెప్పులు జతలు పెట్టుకుంటారు ఎందుకండి? అన్ని ఎందుకండి? తిరిగిపోతాయి. నేను ఒకప్పుడు ఫీల్ అవుతా, బ్యాడ్గా ఫీల్ అవుతా, నాకు చెప్పులు చెప్పు ఈ మంచు దేశాలకి వెళ్తూ ఉండడం మూలంగా ఈ నెంబర్ ఆఫ్ షూస్, టైప్స్ ఆఫ్ షూస్ అవి పెరిగిపోతాయండి. ఈ మంచు ఫాల్కి ఒక షూ, వింటర్కి ఒక షూ. ఫాల్, ఆ వింటర్ షూ ఫాల్లో వేసుకోవటం చాలా కష్టం. దాన్ని వేసుకోవటం తీయటం ఇది ప్రాజెక్ట్ బయట సార్. తక్కువ మన వీధిలోకి వెళ్ళాలంటే కుదరదు దాంట్లో. సో అదో పెద్ద ప్రాజెక్టు. కాబట్టి వింటర్ షూస్ వేరు, ఫాల్ షూస్ వేరు. తర్వాత షూస్ లేకుండా వీధిలోకి వెళ్ళడానికి లేదు. చిన్న చిన్న డిస్టెన్స్ అస్తమానం, షూస్ చికాకు. కాబట్టి సమ్ సింపుల్ చెప్పల్స్. మీరు ఆగస్టులో అమెరికా వెళ్తే
ఫిబ్రవరిలో వస్తే నేను చేసే ఘనకార్యం అదే. అక్కడ ఉన్న ఈ 4-5 మాసాల్లోనూ మీకు మినిమం 3 టైప్స్ ఆఫ్ చెప్పల్స్ కావాల్సి ఉంది. సింపుల్ చెప్పల్స్, షూస్ ఆఫ్ నార్మల్ సింపుల్ సైజ్, అండ్ యాజ్ ది టెంపరేచర్స్ డ్రాప్ డౌన్, ఎస్పెషల్లీ కెనడా వెళ్తున్నాము అంటే ఈ షూస్ పనికిరావు. యూ షుడ్ హ్యావ్ అ స్పెషల్ షూస్. అక్కడికి ఎన్ని జతలయ్యాయి? 3 అయ్యాయి. ఇవి మీరు ఓవర్ ఎ పీరియడ్ వీటి నెంబర్ పెరుగుతుంది. అది పారేసింది కావు. ఎలా పారేస్తారు? బాగుందని ఎలా పారేస్తారు? నాకే ఆశ్చర్యస్ వాట్ ఈస్ దిస్? సాధువులు అయ్యింది ఇంత ఇంత లగేజ్, ఈజ్ ఇట్ ఫెయిర్ అన్ అవర్ పార్ట్ అని అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. ఏమంటే మన పరిస్థితి ఎలా ఉంటే ఇంకా గృహస్థుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. యూ కెన్ ఇమాజిన్ దే హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్, మోర్ వేస్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్ ది సొసైటీ. కాబట్టి జీవితం అంత కఠిన, అంత అలా అయిపోకూడదు. సరళంగా ఉంది. లెస్ ట్రావెల్ లైట్. ఎప్పుడన్నా చూసి చెప్పారా ట్రావెల్ లైట్? ట్రావెల్ లైట్ అంటే ఉంటే రైల్లో ట్రావెల్ లైట్ అని, విమానంలో ట్రావెల్ లైట్ అని కాదు, జీవితంలో, జీవితంలో ట్రావెల్ లైట్. అప్పుడు భేద బుద్ధులు బాగా తగ్గుతాయి. ఈ మనస్సుకి శాఖలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు జంపు చేసేటువంటి లక్షణం అసలే కోతి. కపిహి, వివేకానంద చెప్తూ ఉండేవాడు ఈ శ్లోకాన్ని, కపిహి కాపిషాయన మదమత్త అంటే ఏదో శ్లోకం చెప్పేవాడు. తర్వాత ఇంకేదో ఉంది, కోతి అదేమో తాగింది, దానికి ఆల్కహాల్ దొరికింది, అది తాగింది, సీసా ఎక్కడ దొరికింది, తాగింది, తేలు కుట్టింది పైన. అసలు ఇవేమీ అక్కర్లేకుండానే గెంతులు వేస్తూ ఉంటుంది కోతి కదండి. కోతి స్థిరంగా కూర్చోడు, ఇటు నుంచి చోటు జంపు చేస్తూ ఉంటుంది. దాని మీద ఆల్కహాల్ తాగింది, స్థిరంగా కూర్చుని వాడే తాగితే జంపు చేస్తుంది. అలాంటిది కోతి తాగింది, పైన తేలు కుట్టింది. తేలు కుట్టితే ఇంకా అసలు ఒకటి కూర్చోడం కుదరదు, గెంతులు వేయటం, ఆ పెయిన్ అలా ఉంటుంది. ఆ పైన దెయ్యం పట్టింది, భూతావేశం. ఆ కోతి ఎలా ఉంటుందో మీరు ఊహించండి. మన మనస్సే అది, మన మనస్సే ఆ కోతి. ఇన్ని శాఖాభేదాలు పెట్టేస్తే మనిషి చాలా కష్టపడుతుంది. కాబట్టి ఆ భేదాలన్నింటినీ కూడా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరికి ఇన్ని భేదబుద్ధులు? ఎవరికి ప్రమాణం అంటే ఏమిటో తెలియని వాళ్ళకి అంటున్నారు. చాలా బాగా నిరూపణ చేశారు. కేశాం, కేశాం అంటే ఎవరికి? అవ్యవసాయినాం, అది వ్యవసాయ బుద్ధి లేని వాళ్ళకి. అంటే అర్థం చెప్తారు చూడండి, ప్రమాణజనిత వివేక బుద్ధిరహితానాం ఇత్యర్థ. కాబట్టి ప్రమాణము, ప్రమాణము అంటే శాస్త్ర ప్రమాణం, గీత ప్రమాణం, దాన్ని చదువుకోవడం వల్ల ఒక బుద్ధి పుడుతుంది. ప్రమాణం వల్ల పుట్టిన బుద్ధి, ఎటువంటి బుద్ధి? వివేక బుద్ధి. వివేక బుద్ధి అంటే ఏమిటో తెలుసునండి? మనకి అవసరమైంది ఇది, మిగతా ఉంది మనకు అక్కర్లేదు, ఇది వివేక బుద్ధి. కానీ ఏది కావాలి ఏది అక్కర్లేదు, సెటిల్ చేసే బుద్ధి పేరు వివేక బుద్ధి. నిత్యానిత్య వస్తు వివేకం, ఆత్మానాత్మ వివేకం, దాన్ని వివేక బుద్ధి అంటారు. చాలా విలువైన బుద్ధి. బుద్ధి అంటే ఆలోచన, జ్ఞానము, చాలా విలువైన బుద్ధి. జనులలో వివేకం చాలా తక్కువగా ఉంది. అవివేకంతో జీవితంలో ముందడుగు వేసి కష్టాలు పడుతూ ఉంటారు. కాబట్టి ఎందువల్ల అంటే ప్రమాణము లేకపోవడం చెప్తారు. ప్రమాణం లేకుండా జీవించకూడదు. నిజానికి మహాత్ములు ఏమంటారంటే జీవితంలో గురువు లేకుండా జీవించకూడదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో యూనివర్సిటీగా దీనికో వెళ్తారు, ఏదో చదువుతారు, ప్రతి ఉద్యోగం సంపాదిస్తారు, లేకపోతే కొన్ని ఉద్యోగం ఎక్కర్లేదు, వ్యవసాయం అగ్రికల్చర్లో స్థిరపడతారు, ఏదో బాగా చేస్తూ ఉంటారు, డబ్బు వస్తూ ఉంటారు. అయిపోయింది, ఇంక మనం జీవితంలో చేయాల్సిందంతా చేసేసాం, ఇంక దెర్ ఇస్ నథింగ్ టు డూ అనే లెవెల్కి వచ్చేస్తాం. నథింగ్ టు డూ అంటే ఇంకేం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? అర్థ కామ, డబ్బు సంపాదిస్తూ ఉంటాం, ఏదో బిజినెస్లో ఉద్యోగమో వ్యవసాయమో ఏదో చేస్తూ ఉంటాం, డబ్బు సంపాదిస్తూ ఉంటాం. అర్థ ఈ డబ్బు దేనికి? దేనికి ఏమిటండి డబ్బు? దేనికి ఏమిటండి పిచ్చి ప్రశ్న? కామ, అనేక భోగాలు ఉన్నాయి, ఆ భోగాలు అనుభవిస్తూ ఉంటాం. అర్థ కామ. ఇంకైతే దేవుడు దెయ్యం అక్కర్లేదానికి, దేవుడు దెయ్యం అక్కర్లేకపోవడమే, అప్పుడప్పుడు దేవుడికి సందాయిస్తాం. తర్వాత ఎప్పుడైనా అమావాస్య నాడో లేకపోతే పూర్ణిమ నాడో ఎప్పుడైనా ఒకసారి దేవాలయానికి వెళ్తాం, సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్తాం, ఎప్పుడైనా గుండు కూడా చేయించుకొస్తాం తిరుపతిలో. ఇంకే ఇంకా దేవుడు ఏమిటి? ఇంకా ఇంకా దేవుడు ఇంత చేశాం కదా. అంటే ఏదో దేవుడికి కూడా మన వాటా, మన వంతు వాటా ఒక మొక్కుబడి చెల్లించేసి ఇంక ఇప్పుడు నోరు మూసి కూర్చోవాలి, డోంట్ డిస్టర్బ్ మీ ఫర్దర్ అనే లెవెల్లో దేవుడు కూడా కొంత వాటా వారేసి ఇంకా డిస్టర్బ్ చేయకు, అంటే అవాయిడబుల్ న్యూసెన్స్ అన్నట్టుగా ఆ విధంగా ట్రీట్ చేస్తే
సో నౌ ద పర్సన్ హీ హాస్ డన్ వాట్ ఆల్ హ్యాస్ టు బి డన్. ఒక హ్యూమన్ లైఫ్లో చేయాల్సిందంతా చేసేసి, ఇజ్ ఇట్ ది రైట్ వే ఆఫ్ లివింగ్? అలా అలా జీవిస్తూ అనేకములైనటువంటి భయంకరములైన సమస్యలు ఉదయిస్తాయి, మనస్సు నిర్మాణం చేసి పెడుతుంది. సమస్యలు వచ్చిన తర్వాత, సమస్యలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అజ్ఞానం నుంచి వచ్చాయి. ఈ సమస్యలు వచ్చిన తర్వాత వీడి పరిష్కారం కోసం వీడు మళ్ళీ తిరిగేస్తూ ఉంటాడు పరిష్కారం. రుద్రాక్షలు నీ సమస్యలు అంటే సమస్యలను రుద్రాక్షలు ఎలా పరిష్కరిస్తాయండి? మీరు మీ కొలీగ్ తోటి ఆఫీసులో మీ కొలీగ్ తోటి దుర్వ్యవహారం చేసి దెబ్బలాట పెట్టుకుని కష్టాల్లో పడి ఆ కష్టాల నుంచి రుద్రాక్షలు తీర్చాలంటే ఎందుకు ఎలా తీరుస్తాయండి? చేతన పురుషుడు యొక్క కష్టాలని జడ వస్తువులు ఎలా తీరుస్తాయి? హౌ అంటే కాదు, దానికి ఆరు గీతలు ఉన్నాయి కాబట్టి తీరుస్తాయా? ఎందుకు ఆరు గీతలు ఉంటే నీ కష్టాలు ఎందుకు తీరుస్తాయి? ఏమైనా అర్థం ఉందో దానికి వాడు ఎవడో చెప్పాడు, వాడు ఎవడో చెప్పాడు, వాడు ఏం చదివి చెప్పాడు, ఏం ప్రమాణంతో చెప్పాడు? నేను ఒక్కటే మాట మీకంట, సంస్కృతం రాని వాడికి ఏ మాట చెప్పే అర్హత లేదు. ఎందుకంటే శాస్త్రాలన్నీ ఏ భాషలో ఉన్నాయి? సంస్కృత భాషలో ఉన్నాయి. మన ధర్మానికి మూలం భాష ఏమిటి? సంస్కృతం. వేదోఖిలో ధర్మ మూలం, అన్ని ధర్మములకు మూలమేమిటి? వేదము. వేదం ఏ భాషలో ఉంది? తెలుగు భాషలో ఉందా, సంస్కృత భాషలో ఉందా? వీడికి తెలుగే సరిగ్గా రాదు కదా, వీడి వేదం ఎప్పుడు వేదంలో భాష వీడికి ఏం తెలుస్తుంది? ఐదు ఐదు గీతలు ఉన్న రుద్రాక్ష మంచిదా, ఏడు గీతలు ఉన్న రుద్రాక్ష మంచిదా వీడికి ఎలా తెలిసింది? ఒక శ్లోకం సరిగ్గా చదవలేడు. ఒక శ్లోకం చదవడం పూర్తయ్యేప్పటికి వీడికి సంస్కృతం రాదని నేను మీకు సర్టిఫికేట్ బాండ్ పేపర్ మీద రాసిస్తాను. నేను రాసిస్తాను, మీరు తెచ్చుకోండి పేపర్, నేను రాసిస్తాను వీడికి సంస్కృతం రాదు అని రాసిస్తాను. మీరు వాడు శ్లోకం చదివి, ఒకడు ఒకసారి శ్లోకం చదివాడు, ఏ శ్లోకం? గీత కోటేషను, గీతలో శ్లోకం అనేది కఠినమైన శ్లోకం చదివాడా? అంతేకాదు, కర్మణ్యేవ అధికారస్థది, అది మామూలుగా లోక ప్రసిద్ధమైన శ్లోకం, అర్థం తెలిసిందో మానిందో శ్లోకంలో కష్టమే లేదు. కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచి మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మ. ఇది చదివాడు. ఇది ఎందుకు చదివాడంటే కొటేషన్ ఇస్తున్నాడు, హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ సంథింగ్ అండ్ హీ కోట్స్ దిస్. అది చదవడం పూర్తయ్యేప్పటికీ నాకు వెంటనే కాలర్ కొట్టుకుని నాలుగు ముట్టికాయలు వేయాలి, ఎందుకంటే నేను వేదాంతం చదివానంటాడు, భగవద్గీత అంతా నేను ఈ మూల చాముండగా చదివానంటాడు, పాఠాలు చెప్తున్నాడు భగవద్గీతలో, శ్లోకం సరిగ్గా చదవడం చేత కాదు, ఈ డజన్ నో సంస్కృత్, అక్కడ కర్మ అనే శబ్దం యొక్క లక్షణం తెలియదు. ఆల్ దిస్ హౌ డూ యూ నో అని మీరు నన్ను అడుగుతారేమో, నాకు తెలుసు. అన్న ఉడికిందలేదో మీకు ఎలా తెలుస్తుంది? ఒక మెతుకుని స్థాళీ పులాక న్యాయం చేత మీకు అన్న ఉడికిందలేదో తెలుస్తుందా లేదా? అలాగే అదే న్యాయం చేత అదే పద్ధతిలో ఒక్క శ్లోకం ఎదురవాడు చదివితే వాడికి సంస్కృతం వచ్చారో నేను చెప్తా, తెలిసిపోదండి శ్లోకం చదివేప్పటికీ. కాబట్టి ప్రమాణం లేకుండగా ఎవేవో కథలు చెప్పేటువంటి వ్యక్తిని, అంటే వ్యక్తి దోషం కాదు, ఆ ప్రమాణరహితమైనటువంటి పద్ధతిని స్వీకరించి అదేదో మార్గం అని దాంట్లో పడిపోతూ ఉంటే, అలాంటివి వంద ఉంటే వంద వెనకాల, ఈరోజు ఒక మార్గం రేపో మార్గం అనర్థం ఉందా దానికి? ప్రమాణజనిత వివేక బుద్ధి రహిత ఓ ప్రమాణము, ఆ ప్రమాణం వల్ల పుట్టిన వివేక బుద్ధి, అవేమీ లేని వాళ్ళకి ఓ రోజులాగా ఓ రోజులాగా బాగా కుటుంబపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకేమీ స్థిరత్వము ఉండదు. గీత యొక్క నిరూపణ చాలా మంచి నిరూపణ. అక్కడికి యోగ మహిమోపనిషత్తు అయింది. అంటే ఇప్పుడు కర్మయోగం యొక్క లక్షణాలు ఎన్ని చెప్పినట్టండి? ఐదు చెప్పారు. ఏమిటి? ఒకటి ఏమిటంటే, ఈ కర్మయోగాన్ని కనుక మీరు అనుష్ఠిస్తే, రాబోయేదంతా కర్మయోగమే, ముందు దాని మహిమని చెప్పారు. కర్మయోగాన్ని కనుక మీరు జీవితంలో భాగంగా చేసుకుంటే మొదటి లక్షణం ఏమిటి? కర్మబంధం ప్రహాస్యసి. రెండో లక్షణం ఏమిటి? అధిక్రమ నాశము లేకుండుట. మూడవ లక్షణం ఏమిటి? ప్రత్యవాయము లేకుండుట. నాలుగవ లక్షణం ఏమిటి? కొద్దిపాటి కర్మయోగాన్ని అనుష్ఠించినా కూడా మీరు మహాభయము నుండి రక్షించబడుట. పంచమే భక్తి వచ్చింది చూసారా? త్రాయతే మహతో భయ. ఇవాళ పాఠంలో చెప్పానండి, త్రా భీత్రార్థానాం భయహేతు. దేని నుంచి రక్షిస్తారు? దేనివల్ల భయం కలుగుతుందో దాని నుంచి రక్షిస్తారు కదండి. ఆ భయం కలిగేటువంటి దానికి పంచమే భక్తి వస్తుంది. అదిగో మహతో భయ. మహత పంచమే అండో, మహశబ్దం చదివారు కదా ఇవాళ, మహత మహద్భ్యాం మహద్భ్యః షష్ఠి అనుకున్నారు. మహశబ్దం పంచమే. షష్ఠి అన్నారంటే సంస్కృతం రాని వాడి కింద లెక్క అవుతుంది. ఇందాక ఎవరు సంస్కృతం వచ్చిందో రాదో చెప్తారు. భయాత్ పక్కలుంటే మహత షష్ఠి ఎందుకు అవుతుంది? పంచమే అవుతుంది. మహతో భయాత్. సో మహాభయం కొంచెమైన, అంటే ఇప్పుడు హఠాత్తుగా కర్మయోగం అని ఒక పెద్ద బండరాయి నెత్తి మీదకి ఎత్తేసుకోమనే అభిప్రాయం కాదు.
స్టార్ట్ లిటిల్ కర్మ. ఆ మార్గంలో ఆలోచించడం మొదలుపెట్టండి. కామ్యకర్మల్ని పక్కన పెట్టడం మనం చేయగలుగుతామా, మన జీవితంలో కామ్యకర్మల యొక్క ప్రభావం ఎంత ఉంది అని ఒక పరిశీలన చేసుకుని ఒక అడుగు ఆ డైరెక్షన్లో మీరు వేస్తే మీరు కృతార్థులైపోతారు. మహాభయం అంటే సంసార భయం నుంచి మీరు రక్షించబడతారు. నాలుగో అంశం. ఐదోది ఏమిటో తెలుసిన, వ్యవసాయాత్మిక బుద్ధి. ఐదో మీ బుద్ధి నిశ్చయాత్మకంగా తయారవుతుంది. ఎంత తేలికండి మనసు, బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంది అంటే సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ఏ రైలు ఎక్కాలో తెలియని వాళ్ళగా అయిపోకూడదు బతుకు. అలా అయిపో, స్టేషన్కి వెళ్తున్నాము అంటే మనకు తెలుస్తుంది ఏ రైలు ఎక్క, ఆ రైలు ఎక్కుతాం. అంతకంటే నేను చిన్నపిల్లాన్ని చూశా, విజయవాడ స్టేషన్లో చూశా, మూడేళ్ళ నాలుగేళ్ల కొట్టాడు, చాలా చిరాకీ కొట్టాడు. వాడు వాళ్ళ అమ్మగారిని విసిగించేస్తున్నాడు. ఏమిటి విసిగించడం ఏమిటో తెలిసినా, అప్పుడే తమిళనాడు ఎక్స్ప్రెస్ వచ్చింది, మిగతా రైళ్ళన్నీ ఎర్ర రైళ్ళు. ఇదివరకు మాట చెప్తున్నా, ఈ మధ్యకాలం కాదు, ఇది మిగతా అన్నీ ఎర్రగా ఉంటాయి. ఎర్ర అంటే రెడ్ కలర్లో ఉంటాయి బోగీలు, డల్ రెడ్ కలర్. ఈ తమిళనాడు ఎక్స్ప్రెస్ ఆ రోజుల్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఏపీ ఎక్స్ప్రెస్ కింద ముందు ఇంట్రడ్యూస్ చేశారు, అది బ్లూ కలర్లో అలా వచ్చింది. అది చూస్తే దాంతో ఎక్కాలని నాకే అనిపించింది. వాడి అంటే వాడే ఉంటుంది ఈ రైలుది. ఈ కుర్రాడు ఆ ప్లాట్ఫారం మీద పాపం కూర్చున్నారు. ఆవిడ ఆవిడ్ని దెబ్బలాడేసి లాగేస్తున్నాడు. ఈ రైలు ఎక్కుదాం, ఈ రైలు ఎక్కుదాం, ఈ రైలు ఎక్కుదాం. కాదు రాయే, వాడు ముట్టుకాయ వేసి కూర్చోబెడితే మళ్ళీ ఏడిచాడు. కొంతసేపు కూర్చున్నాడు, ఓ చాకులు పెట్టుకున్నాడు. ఆ తమిళనాడు వెళ్ళిపోయాడు. ఈ లోపల ఇంకేదో ప్యాసింజర్ వచ్చింది, విలక్షణంగా ఉంది, ఇది ఎక్కుదా ఉంటాడు. అలాగే జీవితం అలా ఉండకూడదు. ఆవిడికి తెలుసు జీవితం ఏమిటో. ఈ లోపల నరసింహ ఎక్స్ప్రెస్ ఏదో వచ్చింది, దాంట్లో ఎక్కువ వెళ్ళింది. ఇది నేను చూశాను, ప్లాట్ఫామ్ నుంచి చూశాను. చూశాను అనుకున్న, ఓహో వివేకం ఉన్నదానికి వివేకం లేని దానికి ఇంత భేదం ఉంటుంది. మన జీవితం అలా ఉండకూడదు. మనకి తెలుసు, మనం ఏ పూర్వం కథ అన్నాడు, మనం ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నాడు. ఎవరు ఈ కథ అన్నది ఎవరో నాకు గుర్తులేదు. వాడే శ్రీశ్రీ అన్నాడా, ఆరుద్ర అన్నాడు శ్రీశ్రీ గారు. మనం ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నాడు. అంటే అర్థం మనం ఇంకా ఆత్మజ్ఞానం వైపు ఇంకా వెళ్ళలేదు, జీవితం అయిపోతుంది అని అర్థం. అలాంటి అర్థం ఏదో అయ్యి ఉంటుంది అర్థం బహుశా. అలా అయిపోకూడదు. ఒక జీవితకాలం లేట్ అంటే ఇంకేముందండి, ఏవో గంట లేటు, రెండు గంటలు లేటు, పదేళ్ళు లేటు, పాతికేళ్ళు లేట్ అయింది, ముప్పై ఏళ్ళు లేట్ అయింది, ఇంకా ఇంకా ఆ లేటు ఆగిపోవాలి. కాబట్టి అది ఐదవ లక్షణం వ్యవసాయాత్మిక బుద్ధి. ఇప్పుడు మీకు ఆ యోగ మహిమోపనిషద్ అని పేరు పెట్టిన దానికి ఐదు అంశాలు ఆ యోగము యొక్క కర్మయోగము యొక్క మహిమని పోషిస్తున్నాయి. ఇప్పుడు తర్వాతి శ్లోకం ఇక్కడి నుంచి మళ్ళీ కామ నిందోపనిషత్ అని ప్రారంభం. కామ నిందా ఉపనిషత్. కాముణ్ణి నిందిస్తారు. రాముణ్ణి పట్టుకోవాలండి, కాముణ్ణి కాదు. అదే కామ నింద అంటే, అంటే మీ హృదయంలో మీరు కర్మం చేస్తారు. ఇదంతా కర్మయోగం కదా, కర్మయోగం ఆరంభమైపోయింది కదా. యోగే త్విమాంశుడును, నీకు యోగం చెప్తాను నేను, కర్మయోగం చెప్తాను నేను. సో మీరు కర్మను చేసేప్పుడు కర్మ వెనుక ప్రేరణ కాముడా రాముడా అనే ప్రశ్న. కర్మ వెనుక ప్రేరణ కాముడైతే కామ్యకర్మ, రాముడైతే నిత్యకర్మ కర్మయోగం అయిపోతుంది. రాముడంటే దేవుడు, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు. కాబట్టి కామ నిందోపనిషత్. కాముణ్ణి ఏం చేస్తారండి, కాముణ్ణి ఏం చేయాలి, దహనం చేయాలి. కాముణ్ణి చేయాల్సింది దహనం. నేను ఊళ్ళో పక్క వాళ్ళ ఇంట్లో ఉండే కట్టెలను ఏవో పోల్స్ తీసుకొచ్చి రోడ్డు మీద పారేసి నిప్పులు పెడితే ఏమైనట్టు అక్కడికి. మన హృదయంలో ఉన్న కాముడికి దహనక్రియ చేయాలి. శివుడు ఏం చేశాడండి, కాముణ్ణి దహనం చేశాడు. ప్రతి సంవత్సరం మన వాళ్ళు కామదహనం చేస్తూ ఉంటారు. కానీ కామదహనం అనేది వాస్తవంగా ప్రతి వ్యక్తి తన హృదయంలో కామదహనం చేయాలి, కామాలను రిజెక్ట్ చేయాలి. మరి కామదహనం చేయటానికి నిప్పు కావాలిగా, ఆ నిప్పు ఏమిటి, జ్ఞానమనే అగ్ని, జ్ఞానాగ్నితోటి, అయితే వివేక అగ్నితోటి, వివేకం అనే అగ్నితోటి కామనలను దహనం చేయాలి. అంటే ముందు కామనల యొక్క దోషమును గుర్తించాలి. దోషాన్ని గుర్తిస్తే మీకు ఆ మనస్సులో ఉండే దోషాన్ని గుర్తిస్తే ఆ దోషంపై మీకు విజయం లభిస్తుంది. మనస్సుకి సంబంధించి అది, శరీరంలో దోషాన్ని గుర్తిస్తే విజయం లభించదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందు వేసుకోవాలి,
వాళ్ళు చెప్పిన విధంగా మందు వాడితే అప్పుడు ఆ దోషం పోతుంది. 10 రోజుల్లో ఇంకో పడుతుంది. ఒకప్పుడు సర్జరీ కూడా అవసరం అవుతుంది, దోషం పోతాయి. కానీ మనస్సులో దోషం గుర్తిస్తే యూ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ బై నోయింగ్ ఇట్. అంత తేలిక, సూక్ష్మంగా ఉంటుంది. జ్ఞానానికి ఆ పవర్ ఉంది. కొంచెం అభ్యాసం అవసరం అవుతుంది. ఎందుకంటే పాత సంస్కారాలు, అలవాట్లు బలంగా ఉన్నాం మొదట, కొంత అభ్యాసం అవసరం అవుతుంది. అదర్వైజ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ ఎ లిటిల్ ప్రాక్టీస్, యూ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ ఈజీలీ. కాబట్టి కామదహనము తేలిక. కామన దోషము అని బాగా తెలుసుకుంటే కామదహనం అయిపోతుంది. అంచేతే శ్రీకృష్ణుడు కామదహనాన్ని తేలిక చేయటం కోసం కామనిందని చేస్తున్నాడు. కామనిందోపనిషత్. ఈ నింద అనే పదము, దాన్ని జాగ్రత్తగా దాని స్పిరిట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శాపము అనే మాట మీరు వింటారు. మన శాపశబ్దానికి మమ్మల్ని లోకంలో దాని స్పిరిట్ తెలుసుకోకుండా జనం ఉంటారు. శాపము అంటే నువ్వు రాయి అయిపోవు అంటే హఠాత్తుగా ఉన్న మనిషి అంత మనిషి రాయి అయిపోతాడు.